బిందు సేద్యం కోసం వినియోగించే యంత్రాలు పరికరాలు 90% రాయితీపై ప్రభుత్వం పంపిణీ చేస్తున్నందున వాటిని వినియోగించుకునేలా రైతుల్లో చైతన్యం తీసుకురావాలని, ఉద్యాన పంటలతో రైతులకు మరింత ప్రయోజనం కల్పించేలా క్షేత్రస్థాయి అధికారులు సహకరించాలని కలెక్టర్ పోలా భాస్కర్ సూచించారు. ఏపీ ఎంఐపి ద్వారా జిల్లాలో అమలవుతున్న పథకాలపై స్థానిక ప్రకాశం భవన్లోని స్పందన భవన్లో ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బిందు సేద్యం కోసం వినియోగించే యంత్రాలు పరికరాలు 90% రాయితీపై ప్రభుత్వం పంపిణీ చేస్తున్నందున వాటిని వినియోగించుకునేలా రైతుల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. 2019-20లో 27,500 హెక్టార్లలో 20,000 మందికి ఆయా పథకాల ద్వారా 230 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా కేవలం 41% పురోగతి సాధించడంపై అసహనం వ్యక్తం చేశారు. పథకాల పురోగతికి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సంస్థలు ఎందుకు సహకరించడం లేదని నిలదీశారు. రాయితీలు అధిక స్థాయిలో పొందుతూ సకాలంలో రైతులకు సంబంధిత పరికరాలు ఇవ్వలేకపోతే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బిందు తుంపర సేద్యానికి 11,374 హెక్టార్లలో 9,312 మంది రైతులకు గత ఏడాది 83.71 కోట్ల రూపాయల రాయితీతో అవసరమైన పరికరాలు పంపిణీ చేసినట్లు వివరించారు. మిగిలినవి జూలై 15 లోపు పంపిణీ చేయాలని ఆదేశించారు. జనతా బజార్ల ద్వారా లాక్డౌన్ సమయంలో 850 టన్నుల కూరగాయలు, 459 టన్నుల పండ్లు ప్రజలకు చౌకగా అందుబాటులోకి తెచ్చామన్నారు. రైతులకు ప్రయోజనం చేకూరేలా రైతు ఉత్పత్తి సంఘాలు సమాఖ్యల నిర్మాణం చేయాలని పలు సూచనలు చేశారు. ఏపీఎంఐపిపిడి బి రవీంద్రబాబు, ఏపీడి జన్నమ్మ, ఏడీలు వెంకట్రావు, నాగరాజు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటి నుంచి ఒక నెల తీసుకొని చేయండి. హార్టికల్చర్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఆ తర్వాత డిఆర్డిఏలో ఏపీఎం, అలాగే సీసీస్, ఆ తర్వాత వాళ్ళందరినీ మండలికి ఎఫ్పిఓగా ఫెడరేట్ చేయడం అనేది సెకండ్ ఫేజ్కి వెళ్తాం. ముందు నాకు ఎఫ్పిసీస్ రావాలి. 879 ఆర్పికేలు ఉన్నాయి. సో మినిమమ్ ఒక్కొక్క ఎఫ్పికేకి అవరేజ్ మీద నాట్ లెస్ దాన్ 10 ఎఫ్పిసీలనే రావాలి. నన్ను అడిగితే 10 కూడా తక్కువేనేమో. అంటే నంబర్ వచ్చేసి ఒక ఎంపీసీలో 15-19-20 దాటకూడదు. మళ్ళీ ఇదో స్టాచ్యూటరీ ప్రొవిజన్ ఉంది. అందువల్ల 19 మ్యాక్సిమం, 15 మినిమం ఉండే రకంగా చేసామనుకోండి. 279 యావరేజ్ మీద 18 ఇయర్స్.